తెలంగాణలో బిల్లుల పంచాయతీ మరోసారి తెరమీదకొచ్చింది. గతేడాది చట్టసభలో ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా రాజ్భవన్లో ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేవని గవర్నర్ ఆఫీస్ తెలిపింది. దీంతో గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల్లో పెండింగ్లో ఉన్న 7 బిల్లులకు ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. తెలంగాణలో మరో 4 నెలల్లో ఎన్నికలు ఉండడంతో బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనే సందేహం కలుగుతోంది. ఏడాది సెప్టెంబర్ 14న శాసనసభ శాసన మండలిలో ఆమోదం పొందిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ కు పంపించింది. నెలలు గడుస్తున్న బిల్లుల మీద అధ్యయనం అంటూ గవర్నర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని 3 నెలల కిందట సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఆ సమయంలో తెలంగాణ మోటార్ వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు, ఈ మూడింటిని గవర్నర్ ఆమోదం తెలిపారు. 10 బిల్లులను ఆమోదం కోసం పంపితే 3 బిల్లులనే గవర్నర్ ఆమోదించడంతో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు బిల్లుల వివాదం కొనసాగుతుండగానే 2 రోజుల కింద తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రధాని మాటలకు స్పందిస్తూ, బిల్లులను ఆపించేది మీరే, పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేది మీరే అంటూ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి జవాబిచ్చారు. దీంతో రాజ్భవన్లో ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేవని, అటవీ విశ్వవిద్యాలయ బిల్లు, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లు, ఈ 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపగా 3 బిల్లులను ఇప్పటికే గవర్నర్ ఆమోదించారని, మిగిలిన 5 బిల్లులను తగిన వివరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని గవర్నర్ కార్యాలయం తెలిపింది. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపిన వాటిలో ఉమ్మడి విశ్వవిద్యాలయాల నియామక బోర్డు, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, తెలంగాణ పబ్లిక్ అపాయింట్మెంట్, అజమాబాద్ పారిశ్రామిక ప్రాంత లీజ్ బిల్లులు ఉన్నాయి. 2018లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులను తీసుకొస్తూ 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అదే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులను సవరణ చేస్తూ కొత్తగా మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తుందన్న ఆలోచనతో అనుమతులు లేకున్నా అడ్మిషన్లు తీసుకుని ఏడాది పాటు క్లాసులు నడిపిన కాలేజీలకు యూనివర్సిటీ ఇప్పటికీ అనుమతులు రాకపోవడంతో ప్రభుత్వం ఆ విద్యార్థులను ఇతర యూనివర్సిటీల్లో అడ్జస్ట్ చేసే పనిలో ఉంది. విశ్వవిద్యాలయాల్లో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరిపేందుకు యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పగా ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపారు. వైద్య రంగంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల సేవలు మరికొన్ని రోజులు పొందేందుకు పబ్లిక్ అపాయింట్మెంట్ బిల్లును తీసుకొచ్చామని, ఆ బిల్లును ఆపడం గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి హరీష్ రావు ఓ మీడియా సమావేశంలో అన్నారు. మొత్తానికి పెండింగ్లో ఉన్న 7 బిల్లుల్లో రాష్ట్రపతి ఆఫీసు నుంచి 2 బిల్లులకు క్లారిటీ రావాల్సి ఉండగా, మిగిలిన 5 బిల్లుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మళ్లీ అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం తర్వాత తిరిగి గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం పంపే అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికలకు ముందు వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లుల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది తేలాలి.